Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేడర్కు కిర్రెక్కించేల జగన్ మరో మాస్టర్ ప్లాన్. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక వ్యూహం ప్రకారమే ముందుకు సాగుతున్నారని అంటున్నారు. పార్టీ పదవులను భర్తీ చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. ఏపీలో మొత్తం 26 జిల్లాలకు పూర్తి స్థాయి కార్యవర్గాలను ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కార్యవర్గాలు పదవులు కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ రెండు ముగిసిన తర్వాత నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏపీలో చాలా కీలకమైన పదవులు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులతో పాటు 2 ఏళ్ల కాలపరిమితితో క్యాబినెట్ ర్యాంక్ పదవులు అనేకమున్నాయి. వాటిని భర్తీ చేయడం ద్వారా పార్టీలో ఆశాబాహుల సంఖ్యను బాగా తగ్గించాలన్నది జగన్ మాస్టర్ ప్లాన్గా ఉంది అని అంటున్నారు. వైసీపీలో ఇప్పుడు టికెట్ల కోసం భారీ ఎత్తున పోటీ ఉంది. ఒక్కో నియోజకవర్గంలో కనీసంగా 3 నుంచి 4 పోటీ పడుతున్నారు. వీరికి పదవులు ఇవ్వడం ద్వారా పోటీ నుంచి చాలామందిని పక్కన పెట్టేయాలన్నది స్ట్రాటజీగా ఉంది. ముందు పార్టీ పదవులు, ఆ మీదట ప్రభుత్వ పదవులు ఇచ్చాక అప్పుడు టికెట్ల కసరత్తు ప్రారంభమవుతుందని అంటున్నారు. ఆ విధంగా చూస్తే ఎన్నికలలో టికెట్లు వచ్చేవారెవరూ కూడా చూచాయిగా తేలిపోతుందని అంటున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు అందుకునే వారికి గట్టి భరోసా ఇచ్చి వచ్చే ఎన్నికలలో పార్టీ కోసం పనిచేయమని చెప్పాలన్నదే జగన్ మార్క్ ఆలోచనగా ఉందని అంటున్నారు. అలా పదవులు అందుకునేవారు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తే 2024లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వారికి మరింత ఎక్కువగా ప్రాధాన్యత, గౌరవం దక్కుతాయని అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫార్ములానే అనుసరిస్తోందని అంటున్నారు. సిట్టింగ్లకే 90% దాకా మళ్ళీ టికెట్లు ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఆ విధంగా చేయడం ద్వారా విపక్షాల వైపు జంపింగ్స్ పెద్ద ఎత్తున వెళ్లకుండా చూసుకోవాలని అనుకుంటోంది. అదేవిధంగా పార్టీలో ఉన్న ఆశావాహులకు కూడా ముందే పదవులు కట్టబెట్టడం ద్వారా వారిని కూడా తమ వైపునకు తిప్పుకుని ఎవరూ పార్టీ లైన్ దాటకుండా చేజారిపోకుండా చూడాలన్నదే వైసీపీ ఎత్తుగడని అంటున్నారు. ఇక నామినేటెడ్ పదవులు అందుకున్న వారైతే టికెట్ల రేసులో ఉంటారా ఉండరా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు చూస్తే స్మూత్గా, సాఫీగా టికెట్ల ప్రక్రియ సాగేందుకు దానికంటే ముందుగా పదవుల పందేరాన్ని ప్రారంభిస్తున్నారని అంటున్నారు. ఇక పదవుల పంపిణీలో సైతం సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారని అంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అక్కడ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. పార్టీ పదవులలో కీలకమైన గోదావరి జిల్లాలలో కాపులకు ప్రాధాన్యత ఇస్తూనే బీసీలకు కూడా పెద్దపీట వేయడం గమనార్హం. ఇలా ప్రతి జిల్లాలో నియమించిన కార్యవర్గాలు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర నాయకులంతా కూడా రేపటి ఎన్నికలలో పార్టీ విజయం కోసం పనిచేసే సైనికులుగానే చూస్తున్నారు. మరో విషయం ఏంటంటే 2 సార్లు ఎన్నికలలో టికెట్లు పొంది పదవులు అందుకున్న వారికే 3వసారి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. యాంటీ ఇంకంబెన్సీ ఉందని తెలిసినా దానిని వ్యూహాలతో అధిగమించవచ్చు అన్న ఆలోచనతోనే కేసీఆర్ ఈ డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. దీనివల్ల విపక్షాల వైపు సిట్టింగులు పెద్ద ఎత్తున వెళ్లకుండా కళ్లం వేశారు. ఆశావాహుల కంటే అప్పటిదాకా ఎమ్మెల్యేలుగా ఉన్న సిట్టింగులకే పరపతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిని అలా కట్టడి చేయగలిగారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే ఫార్ములాను పరిశీలిస్తోంది. ఏపీలో కూడా సిట్టింగులకే అత్యధిక శాతం టికెట్లు ఇవ్వడం వల్ల విపక్షాలకు చెక్ చెప్పినట్లు అవుతుందని, ఆశావాహులకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులను ఇవ్వడం ద్వారా జంపింగ్స్ అన్నవి అత్యధిక శాతం లేకుండా చూసుకోవచ్చు అన్నది వైసీపీ అధినాయకత్వం ఆలోచనగా ఉంది అంటున్నారు.